మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదాన్ని ఆచరణలో అమలు చేసేందుకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, సబ్సిడీతో ఎరువుల అందుబాటు, నిత్యం వ్యవసాయ సలహాలు, గిట్టుబాటు ధరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి త్వరలో రైతు వేదికలు, రైతు కళ్ళాలు ప్రారంభించి రైతును రాజు చేసే ప్రయత్నం చేస్తుంటే, కేంద్రం రైతుకి గొడ్డలు పెట్టువంటి వ్యవసాయ బిల్లు, విద్యుత్ విధానాలు తీసుకువచ్చి తెలంగాణ రైతుకు భారంగా మారుతుండటంపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతీరావుతో ధ్వజమెత్తారు. వానాకాల పంటల ధాన్యం కొనుగోలు, తీసుకుంటున్న చర్యలు, యాసంగిలో రైతు వేయాల్సిన పంటలపై నేడు మహబూబాబాద్ లోని కుంట్రాతమడుగులో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆస్తుల నమోదు ప్రక్రియలో భాగంగా సత్యవతి రాథోడ్ తన స్వగ్రామం పెద్దతండాలో సంబంధిత అధికారుల వల్ల ఆస్తుల నమోదులో వివరాలు అందించారు. ఇప్పుడు లేని కంది పంట ఎక్కువ పెంచుకున్నారు, పత్తి పెంచుకున్నారు. ఇప్పుడు కూడా అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పండించిన ప్రతి పంటను కోవిడ్ కష్టకాలంలో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో మరి ఏ ప్రభుత్వం కొనని విధంగా 35,000 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకు మద్దతు ధరతో మనం మొత్తం కూడా పండిన పంటను కొన్నాం. ఇప్పుడు కూడా అంతకంటే సాగు పెరిగింది గతంలో కంటే. ఆ రోజు మరి 20 లక్షల ఎకరాల్లో వేసే ఈ సంవత్సరం 50 లక్షల పై చిలుపు ఎకరాల్లో మనం సాగు చేసుకున్నాం. ఎంత వేసుకున్నా, ఏ పంట వేసుకున్నా ప్రతి గింజను కూడా మద్దతు ధరతో కొంటాము. ఆ రోజు మరి పెట్టుకున్న కొనుగోలు సెంటర్లు గ్రామాల వారీగా ఏ విధంగా ఉన్నాయో అవే వాటి ద్వారానే ఎవరు మార్కెట్కు రాకుండా గ్రామాలకే స్వయంగా వచ్చి 60,000 కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రంలో పండించిన పంటను కొనబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ రైతు ఆందోళన చెందొద్దు, ఎక్కడ కూడా మరి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు, తప్ప దూరాలు పంపుకోవద్దు అని చెప్పి చేస్తున్నాం. అలాగే ఈ రోజు నుంచి యాసంగి పంట ఏం వేసుకోవడం ద్వారా మరి రైతులకు లాభం జరుగుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ ప్రైజ్ వస్తుందో, ఎక్కువ లాభం వస్తుందో దాని మీద కూడా ఈ రోజు నుంచే ప్రిపరేటరీ వర్క్ చేయబోతున్న ఇవాళ నేను ఒక రివ్యూ కూడా నిర్వహించుకోబోతున్నాను. ఈరోజు అందులో మళ్ళీ మొక్కలు వేసుకోవద్దనేది విజ్ఞప్తి చేయబోతున్నాం. కారణం ఏంటి అని అంటే ఈ దేశంలో ఇప్పటివరకు పండించిన మొక్క పంట ఇప్పటివరకు మనం కొని ఉంచింది 50 లక్షల టన్నులు ఉంది. ప్రతి సంవత్సరం మొక్కల వినియోగం 25 లక్షల టన్నులు మాత్రమే. అంటే 2 సంవత్సరాలకు సరిపోడం మొక్కలు వివిధ గోడంలలో మరి స్టాక్ ఉంది. ఒకవైపు స్టాక్ ఉన్నప్పుడు పండించి గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోవద్దనేది మా ఉద్దేశం. రెండవది, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ విధానం రైతులకు గొడ్డలి పెట్టుగా ఉంది. ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా కొనవచ్చు అని చెప్పి ఈ దేశంలో పండించిన మొక్కలను కొనకుండా వేరే దేశాల నుంచి 5 లక్షల టన్నులు కొనే మరి భారత ప్రభుత్వం కొనబోతుంది. ఇక్కడ ఇంత స్టాక్ ఉన్నప్పుడు, ఇక్కడే సరైన గిట్టుబాటు ధర రానప్పుడు వేరే దేశాల మొక్కలు కొనే అవసరం ఏం ఏర్పడిందో రైతుల గురించి మాట్లాడే బీజేపీ నాయకులు చెప్పారు. ఈ విధానం నిజంగా వేరే రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటే ఎకరమో 2 ఎకరాల్లో వేసుకున్న పంటను తీసుకుపోయి మహారాష్ట్రలోనో కర్ణాటకలోనో ఈ రైతు అమ్ముకోడు. రైతు తప్పకుండా ఇక్కడే అమ్ముకుంటాడు. కానీ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ వ్యాపారస్తులకు, బడా వ్యాపారస్తులకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకొని వాళ్లకు వెసులుబాటు కల్పించడానికి మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి మేము దీన్ని మరి ఇప్పుడు ఖండిస్తున్నాం, ఆ రోజు అప్పు చేసినాం, ఈరోజు కూడా తీవ్రంగా
ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.